ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 12:3. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. నా ప్రియ సహోదరులరా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, ఆయన ఆనందము చేత దేవుడు మిమ్మల్ని నింపి ఆశీర్వదించి అద్భుతంగా దేవుని సన్నిధిలో నుండి గొప్ప మేళ్ళ చేత దేవుడు నింపబోతూ ఉన్నాడు. రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకునే అనుభవం అనగా గొప్ప వాక్యపు వెలుగులోనికి దేవుడు మిమ్మల్ని నడిపించి ఆశీర్వాదం చేత నింపి ఎల్లప్పుడూ ఆనందం చేత నింపి నడిపించి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీరు ఆనందపడి రక్షణాధారమైన బావుల్లో నుండి నీళ్లు చేదుకుందురని నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరూ నాయన నీ సన్నిధిలో ఆనందించేవారుగా ఉందరుగాక. మీరు ఇచ్చిన రక్షణను బట్టి తప్పక వారు గొప్ప మేలు పొందుకొని దేవా ఇంకా అనేక లోతైన మర్మాలు తెలుసుకుందరుగాక. దేవాని స్తోత్రం, నీ వాక్యాన్ని చదువుతూ నీ వాక్యమనే దేవాని స్తోత్రం యెషయా బావులలో నుండి నీళ్లు చేదుకొని నీ సన్నిధిలో లోతైన ఆత్మీయ అనుభవంలోనికి ప్రతి ఒక్కరు నడిపించబడి ఆశీర్వదించబడుటకు నీ ఆనందము చేత నీ రక్షణ ఆనందము చేత నింపమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.